వెల్కమ్ టు NN1 న్యూస్. నేను భారతి. NN1 న్యూస్ యాజమాన్యం తరపున ప్రేక్షకులకు అభిమానులకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం. ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు సారా స్థావరాలపై దాడులు నిర్వహించామని దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున. రాజమ్మ వృద్ధురాలి కుమార్తె కుటుంబానికి 2.43 లక్షల రూపాయలు ఫ్రెండ్స్ సేవా సంస్థ తరఫున అందజేత. విజయదశమి శుభాకాంక్షలు తెలిపిన దేవీపట్నం టీడీపీ మండల అధ్యక్షుడు మాగాబు బాబురావు. విజయదశమిని పురస్కరించుకొని దేవీపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కేవీ నాగార్జున అమ్మవారికి ప్రత్యేక పూజలు. అన్ని పండుగలతో పాటు మన సంప్రదాయాలు మర్చిపోకూడదు. శ్రీ విజయదుర్గ యూత్ సంఘం వారు ముగ్గుల పోటీలు. ఇక వివరాలు చూస్తే, తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఆదేశాల మేరకు సారా స్థావరాలపై దాడులు నిర్వహించామని దేవీపట్నం ఎస్ఐ కేవీ నాగార్జున మీడియాకు తెలియజేశారు. వివరాల ప్రకారం దేవీపట్నం మండలం చెన్నబింపల్లి గ్రామ శివారులో నాటు సారా స్థావరాలపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఒక జీడి మామిడి తోటలో సారా తయారీకి సిద్ధంగా ఉంచిన 300 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జున మాట్లాడుతూ, ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు మండలంలో సారా స్థావరాలపై దాడులు నిర్వహించడం జరుగుతుందని, ఎవరైనా సారా కాసిన తయారీకి ప్రోత్సహించిన అమ్మిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దేవీపట్నం పోలీస్ శాఖ అధికారులు పాల్గొన్నారు. అడే ఇప్పుడే వేసి వెళ్ళాడు. శ్రీ తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అయినటువంటి ఎం రవీంద్రనాథ్ బాబు గారి ఆదేశాల మేరకు మన గంపచోడవరం సబ్ డివిజన్ ఏఎస్పీ గారు అయినటువంటి శ్రీ కృష్ణకాంత్ పటేల్ గారి సూచనల ప్రకారం ఈరోజు మన చిన్నపల్లి ఊరిశుభ్ర బెల్లం ఊటని పూర్తిగా ఉదాసం చేయడం జరిగింది. ఇందులో నేను, మా సిబ్బంది నరేషు, ఆనంద్, మురళి, సత్యనారాయణ వీళ్ళందరూ కూడా పాల్గొనడం జరిగింది. అందరం మేమంతా కూడా ఇంకా మన మండలంలో సారా స్థావరాలన్నింటినీ కూడా దాడులు చేయడం అనేది జరుగుతుంది. ప్రజలు కూడా దీనికి సహకరించాలని కోరుతున్నాను. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని దేవీపట్నం టీడీపీ మండల అధ్యక్షుడు మాగాపు బాబురావు NN1 న్యూస్ తరపున ప్రేక్షకులకు మరియు నియోజకవర్గ టీడీపీ నాయకులకు, ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. మండల ప్రజలు ఆ దుర్గాదేవి ఆశీస్సులతో సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. నేను దేవీపట్నం మండలం తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడిని మాగాపు బాబురావు. మరి ఈరోజు మరి దుర్గాదశమి పర్వదినం శుభ సందర్భంగా NN1 టీవీ ప్రేక్షకులకు, అలాగే యాజమాన్యానికి విజయదశమి శుభాకాంక్షలు. మరి అలాగే అదేవిధంగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులకు, జిల్లా తెలుగుదేశం పార్టీ నాయకులకు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ నాయకులకు, మరీ ముఖ్యంగా దేవీపట్నం మండలం నాయకులకు, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు తెలుపుకుంటూ, ఆ దుర్గమ్మ తల్లి ఎలవేళ్ళ కూడా ఆ కుటుంబాలందరికీ కూడా సుఖశాంతితో ఉండాలని చెప్పి కోరుకుంటూ, మీ మండల అధ్యక్షుడు మాగా బాబురావు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపడ నియోజకవర్గం శంఖవరం మండల కేంద్రమైన శంఖవరం గ్రామంలో దేవీ నవరాత్రి సందర్భంగా అన్ని పండుగలతో పాటు మనం సాంప్రదాయాలు కూడా మర్చిపోకూడదని శ్రీ విజయదుర్గ యూత్ సంఘం వారు ఈ ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో కోరుకొండ శ్రీనివాసరావు మరియు శ్రీమతి గంగాభవాని, దుర్గా ప్రసాద్, శ్రీమతి సురేఖ, విజయదుర్గ యూత్ సభ్యులు పాల్గొన్నారు.
గుంటూరు బెల్లంకొండ మండలం బాలల హక్కుల కొరకు పనిచేయుచున్న సేవ్ ది చిల్డ్రన్ సంస్థ వారు అక్టోబర్ 15న జరుపుకునే గ్లోబల్ హ్యాండ్ వాషింగ్ డేను రేపు విజయదశమి సెలవు దినం కావడంతో ఈ రోజున బెల్లంకొండ మండలంలోని కందిపాడు ఎంపీపీ పాఠశాల నందు బాలలకు చేతుల పరిశుభ్రతపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్ఎంఆర్న వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వారు చేతులు శుభ్రపరచుకునేందుకు 7 దశలను విద్యార్థులకు అర్థమయ్యే విధంగా చేసి చూపిస్తూ విద్యార్థులకు నేర్పించారు. తర్వాత ఆరోగ్య విస్తరణ అధికారి సీకా సంసన్ మాట్లాడుతూ చేతులు శుభ్రంగా ఉండకపోతే వచ్చే డయేరియా, జీర్ణ మరియు శ్వాస సంబంధితమైన సమస్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య శాఖ సీకా సంసన్, అరుణ, హనుమాయమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు డేవిడ్, సేవ్ ది చిల్డ్రన్ సంస్థ క్లస్టర్ కోఆర్డినేటర్ వేణు, వాలంటీర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు. చిన్నప్పుడు దాదాపు అందరికి దానివల్ల ఏంటంటే చేతులు శుభ్రం లేకపోవడం వల్ల ముఖ్యంగా మరి ఇప్పుడు మన ఏఎన్ఎంగా చెప్పినట్టు మరి కొంచెం పెద్ద పిల్లలకైతే ఆ 7 స్టెప్లు మీకు అర్థమై ఉంటాయి. అట్లాగే మీరు కూడా మీ తల్లిదండ్రులకి మీ ఇంటి పక్కల చుట్టుపక్కల వాళ్ళు కూడా చేతులు శుభ్రం చేసుకోవాలని చెప్పాలి. దానివల్ల వ్యాధులు రావని చెప్పాలి. ముఖ్యంగా ఆహారానికి ముందు, అన్నం తినేటప్పుడు ముందు, అలాగే లెట్రిన్కి వెళ్ళేటప్పుడు ముందు కూడా, వెళ్ళి వచ్చినాక కూడా చేతులు శుభ్రం చేసుకోవాలి. అట్లాగే ఇప్పుడు కోవిడ్ మూమెంట్ ఉంది, ఈ కోవిడ్కి మనం శానిటైజర్తో చేతులు శుభ్రపరచుకోవాలి. వీలైతే పావు గంట ఒకసారి ఈ మాస్కులు ఉపయోగించాలి. మరి ఈ విధమైన జాగ్రత్తలు తీసుకొని చేతులు శుభ్రత పాటిస్తూ మీ అందరు కూడా ఆరోగ్యంగా ఉంటూ మరి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి కూడా మీ వంతు సహకారం అందిస్తారని ఆశిస్తున్నాం. అట్లాగే మరి మంచి ఆరోగ్యం ఉంటే మీరు భవిష్యత్తులో మంచి పిల్లలుగా, మా సమాజానికి ఉపయోగపడే డాక్టర్లుగా, ఇంజనీర్లుగా కూడా ఉపయోగపడతారు. ఆరోగ్యం అన్నది మా అందుకని ఆరోగ్యమే మహాభాగ్యం అన్న శాంతి కూడా మీరు ఉంటారుగా. ఈ విషయాలను కూడా మీరు చేస్తూ మీ చుట్టుపక్కల వారికి కూడా చెప్పి మరి చేతుల శుభ్రత మీద అవగాహన కల్పిస్తానని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవ్ ది చిల్డ్రన్ ఆర్గనైజేషన్ వారికి మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. చేతులు యాక్షన్ చేస్తున్నాను. ఇది 3వ స్టెప్. ఇదిగో 4వ స్టెప్. ఈ ఫింగర్స్లో ఉన్న మురికి అనేది పోవడానికి లెఫ్ట్ చెయ్యి, రైట్ చెయ్యి, హ్యాండ్ మన రెండు ఇట్లా ఇలా గీయటం కాదమ్మా, ఇలా రౌండ్గా అన్నాను. ఓకే, మళ్ళీ ఈ బొటన ఇది తిప్పుతా. సిక్స్త్ మనం క్యాప్ ఒప్పుకెళ్ళి ఇట్లాగే హ్యాండ్ వాష్ చేసుకోవాలి. శుభ్రంగా చేసుకొని ఇలా వదిలి ఇలా ఇచ్చుకొని హ్యాండ్ని ఇట్లా పట్టుకొని మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే పనులు చేయాలన్నమాట. కడప జిల్లా దువ్వూరు మండలం ఎగోపల్లి గ్రామానికి చెందిన కోరకు రాజమ్మ అనే వృద్ధురాలి కుమార్తె 6 సంవత్సరాల క్రితం ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు. తమకు రావాల్సిన పరిహారం డబ్బులు మాత్రం అందడం లేదని తమ సమస్యను మా దృష్టికి తీసుకురావడం జరిగింది. ఆ కుటుంబానికి ఆసరాగా నిలబడి ఫ్రెండ్స్ సేవా సంస్థ తరపున 10,000 నగదు మరియు శ్రీ వినాయక ఫౌండేషన్ వారి సహకారంతో నిత్యావసర సరుకులు అందించగలిగాము. జటాయి హెల్పింగ్ హ్యాండ్స్ ఫౌండర్ రాయుడు ఈ సందర్భంగా మాట్లాడుతూ వారికి రావాల్సిన నష్టపరిహారం డబ్బులు కూడా వచ్చేలా ప్రయత్నం చేసి ఈ విజయదశమి రోజున 2.43 లక్షల రూపాయలు అందించగలిగామని, అలాగే పిల్లలకు రావాల్సిన డబ్బులు వచ్చేలా కృషి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు చెన్నయ్య గౌడ్, తరణం రిపోర్టర్ శివారెడ్డి, నేస్తం సేవా సంస్థ సభ్యులు నాగిరెడ్డి, ఎన్ఎన్1 న్యూస్ రిపోర్టర్ ఏకోపల్లి కమల్ భాష పాల్గొన్నారు. కడప జిల్లా దూర మండలం ఏకోపల్ల గ్రామానికి చెందిన గురాజు రాజమ్మ అనే రోడ్డు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించిన ఎక్స్గ్రేషియా డబ్బులు గత 6 ఏళ్లుగా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఆమెకు అందలేదని మా దగ్గరకు వచ్చి సమస్యను విన్నవించుకోవడం జరిగింది. మేము ఆమె పరిస్థితికి చూసి చెల్లించి ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులను
సాయం కొరగా వాళ్ళు నిత్యావసర సరుకులు 10,000 నగదు ఆర్థిక సాయం చేశారు. ఆ రోజు నుంచి మేము ఈ రోజు వరకు కూడా ఆమె అందాల్సిన ఎక్స్గ్రేషియా డబ్బుల గురించి పోరాటం చేస్తూనే ఉన్నాము. ఈ రోజు విజయదశమి సందర్భంగా మేము తెలియజేసేది ఏమనగా ఆమెకు రావాల్సిన 243,000 డబ్బులు అందించగలిగాము. ఈ చనిపోయిన ఆమెకు ఒక కూతురు ఒక కుమారులు ఉన్నారు, వాళ్ళకు సంబంధించిన డబ్బులు కూడా ఇంకా రావాల్సింది. దానికి సంబంధించిన కూడా కృషి చేస్తున్నాము, వారికి కూడా త్వరలోనే సాయం చేయగలిగే ప్రయత్నం చేయగలుగుతామని తెలియజేస్తూ ఈ గొప్ప పనికి నాకు సహాయం సహకారాలు అందించిన ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు మరియు నా మిత్రులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆరేళ్ళైనా నా బిడ్డ చనిపోయింది యాక్సిడెంట్ అయ్యి నాకు డబ్బు అందుకోలే, వీళ్ళ దయ వల్ల నాకు ఆ డబ్బు అందించినారు, సంతోషంగా. తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవుపట్నం మండలంలో విజయదశమిని పురస్కరించుకుని దేవుపట్నం పోలీస్ స్టేషన్లో ఎస్ఐ కేవి నాగార్జున అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవుపట్నం ఎస్ఐ నాగార్జున మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో ఉండాలని ఆ దుర్గాదేవి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. మండల ప్రజలకు స్టేషన్ సిబ్బందికి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా మండలంలో ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించకూడదని ఎస్ఐ కేవీ నాగార్జున ఆకాంక్షించారు. NN1 న్యూస్ ప్రేక్షకులకు, దేవుపట్నం మండల ప్రజలకు అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. ఈ విజయదశమి సందర్భంగా ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో అభివృద్ధిగా ఉండాలని ఆసక్తిగా కోరుకుంటున్నాను. ఈ విజయదశమి సందర్భంగా అందరూ ప్రజలు చక్కగా పండుగ నిర్వహించుకోవాలి. మీ బంధుమిత్రులతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఆహ్లాదంగా పండుగ నిర్వహించుకోవాలి. అంతేగాని ఎటువంటి అసంఖ్య కార్యక్రమం కార్యకలాపాలు కోడిపందాలు జూదాలు రికార్డింగ్ డ్యాన్స్లు ఇలాంటివి కూడా నిర్వహించుకోవడం